2022 క్యాలెండర్ ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసింది అధ్యక్ష మండలి. 2022 ఆంగ్ల క్యాలెండర్ అదేవిధంగా తిథి వారము నక్షత్రము కారణము ఇవ్వండి. 5 అంగములు పంచాంగం ప్రముఖ పంచాంగకర్త రాంపట్ల ఉత్తేశ్వర సిద్ధాంతి గారు గారి మనవడు రాంపట్ల చంద్రశేఖర్ సిద్ధాంతి గారు రచించినటువంటి మా క్యాలెండర్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక పెరిగిన పెద్దలు, అదేవిధంగా కార్యక్రమానికి సభ్యులందరూ చేసినటువంటి ఆహ్వానితులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ సభను ఉద్దేశించవలసింది మాట్లాడవలసిందిగా మాది అధ్యక్షుడు ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ ఆహ్వానించి వారి యొక్క ద్వారా వారి చేతుల మీద కార్యక్రమాన్ని చేయాలని చేసుకున్నాను. కాబట్టి ఈరోజు అంటే ఉదయం రోజునే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వారికి ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు ఉదయం వింటాం వచ్చిన వాళ్ళకి స్వాగతం చేసి వారు జగిత్యాల క్యాలెండర్ ఆవిష్కరణ క్యాలెండర్ గురించి ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంఘ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, కార్యదర్శి ఆంధ్ర గారికి, వేదికపై ఉన్న పెద్దలు, మాజీ అధ్యక్షులు, అదేవిధంగా సంతోషం కొత్త సంవత్సరం క్యాలెండర్ మొదటిది ఈ ఆవిష్కరణ ఈరోజు జరుపుకోవాలని చెప్పినట్టుగా చాలా ఒకటి వల్ల అన్ని వర్గాలను కలుపుకోవడమే మనం దాంట్లో పోతే మన సొంతంది ముందు చేసుకునేందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నేను గౌరవ అధ్యక్షులకు, కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, సభ్యులకు, పెద్దవాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ సమయం అవుతుంటుంది, కూర్చుంటుంది, క్యాలెండర్ పెరుగుతూనే ఉంటుంది, మనం చూస్తుంటాం. అట్లనే మెల్లగా మెల్లగా ఇంగ్లీష్ క్యాలెండర్ మధ్య అవలవుతుంది కాబట్టి మనది కాకుండా కానీ ఆ ఉద్దేశం చేసి మనం పాలించదు. ఇక అప్పటికెళ్ళి ఇంగ్లీష్ క్యాలెండర్ పాలిస్తాం. మరి వల్ల 2021 సంవత్సరానికి దాదాపు ముగింపు వాళ్ళకి 22 సంవత్సరాలకు ఇంటర్ కాబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే 2021-22 సంవత్సరాలు కూడా భయంకరంగానే మన ముందు కలవండి. ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు కరోనా బాధ చనిపోవడం, చాలా వృత్తులు, బిజినెస్ ఇవ్వాల్స్ అన్నీ కూడా దెబ్బతిరగడం, ఇవన్నీ కూడా జరిగింది. మరి వచ్చే సంవత్సరం అయినా కానీ ఇంగ్లీష్ సంవత్సరం అందరం కూడా సంతోషంగా ఉండాలి. ఈ ఒమిక్రాన్ అంటున్నారు, ఒమిక్రాన్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడికైనా స్వస్థ పలకాలి. మన టీకాలు తప్పకుండా మంచిగా పనిచేస్తాయని చెప్పి ఆశించాలి. ఎందుకంటే ప్రతి గుడికి ఈ కరోనాతో నిర్మాణం మన జీవితాలన్నీ కూడా ప్రతిరోజు మన దైనందిన జీవితం అంటే రోజు మనం ముగ్గు అంటే కొద్దిగా ఎటువైనా కానీ ఇంకా ముందు పడాలంటే ఇంకా పరిస్థితే ఉంది. ఇప్పటి కూడా ఆ సందర్భం తప్పకుండా వచ్చే కొత్త సంవత్సరంలో మన ముఖ్యమంత్రి గారు చివరి వచ్చిన నెక్స్ట్ ఇయర్ రానున్నారు సంవత్సరాన్ని వారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మన జగిత్యాల ప్రాంత అభివృద్ధికి వరవరు చూపిస్తారని కూడా ఆశిస్తున్నా. ఆ కలెక్టరేట్, ఇనాగ్రేషన్ మెడికల్ కాలేజ్ ఫౌండేషన్, ఆ తర్వాత మాతా శిశు ఆసుపత్రి ప్రారంభం, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం సమయంగా జరిగి మన జగిత్యాల ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరి సహాయ సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతుగా బహిర్జలు కృషి చేస్తానని చెప్పి మరొకసారి కూడా మాట ఇస్తామన్నారు. సమస్త మానవాలను ఎంచుకుంటేనే అందరం ఎంచుకుంటాం, మనమే కాదు వచ్చే సంవత్సరంలో అందరం ఎంచుకున్నారని ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ సమావేశంలో పాల్గొని అదేవిధంగా మీడియా నూతన సంవత్సరంలో అడిగిస్తున్నటువంటి సందర్భంలో ముందు ఎమ్మెల్యే గారు 2022 సంవత్సరం మన వేల మందులందరికీ మరియు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ
ఒక క్యాలెండర్ 2022ను ఆవిష్కరించవలసిందిగా శ్రీ డాక్టర్ ఎం సందీప్ కుమార్ గారిని మనవి చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు మన సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా సలహా కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, పత్రికా విలేకరు.